मन नागलोक नागराजा नागलोकमेंटे मन भूलोक कदा అప్పుడప్పుడు పిక్నిక్ల కోసం భూలోకం వెళ్ళొస్తూ ఉంటాం తప్ప మన లోకం ఈ నాగలోకమే నాగరాజా నాగరాజ కాదా నా పేరు బాలరాజా మీరు పరబడుతున్నారు మీ పేరు నాగరాజే నాగరాజ కాదా నా పేరు బాలరాజు మా బాప్ పేరు పైడిరాజు తప్పు తప్పు గట్టిగా అరవకూడదు పైగా మీ తండ్రి గారి పేరు పైడిరాజు కాదు పెద నాగరాజు అదిగో విశ్రమించుచున్నారు ఆయన ఏం కలిసింది అలా పడుకున్నాడు పడుకోలేదు నాగరాజా కుపుసం విడుస్తున్నారు చా మరి మేము విడవమా మీరు ఆల్రెడీ విడిచేశారు యువరాజా అది ఎక్కడ ఉందండి గాల్లో కొట్టుకుపోయింది నాగరాజా ఏంటో నాకు అంత కన్ఫ్యూజన్ ఉంది మిమ్మల్ని సొత్తుంటే అప్పారో పాపారోలా కనిపిస్తున్నారే మా పేరు లవి కాదు వీడు కట్లపాము నేను తాచుపాము ప్రణామములు మన ఆస్థాన నాగ నర్తకు నీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేశాం ఇది ఖైదీ సినిమాలో చిరంజీవి పాట కదా కాదు నాగరాజా ఇది మన జాతీయ గీతం బహుశా తెలుగు సినిమా వాళ్ళు దీన్ని కాపీ కొట్టుంటారు ఇదంతా చూస్తున్న పిచ్చి కేతంది లేదు నాగరాజా మీకు పిచ్చి పుట్టినప్పుడే ఉంది ఇప్పుడిప్పుడే తగ్గుతోంది అమ్మా నాగమణి నాగరాజన్న ఆయన నిద్రలేచాడు పాలలో గుడ్డు కలుపు తీసుకురామా అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు చెల్లెల మీదకి అలా వెళ్ళిపోకూడదు తప్పు చెల్లెలు చాలా వరుసగా మాట్లాడుతున్నారు నేను ఒప్పుకోను నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగబాలని చెల్లెలు అవునన్నయ్య శశి నువ్వు కూడా నన్ను అలా పిలుస్తావేంటి మరి ఎలా పిలవను భయ్యా భయ్యా నిజంగా శశి నా చెల్లెలు ఏంటి శశి కాదు నాగబాల అదే ఆ నాగబాల చెల్లెలు ఎలాగ ఉంది నాగబాల నీకు చెల్లెలు కాదో నాకు తెలియదు నువ్వు మాత్రం నాగబాల కన్నయ్యవి అందుకే నాగబాల నీకు చెల్లెరు అంతే కావాలంటే మీ చెల్లెలు చేసుకోండి అసలు నాగలోకం గ్యారంటీ ఏంటి ఒక పాం కూడా కథ లేదా వర్షం పడుతుందిరా మీరా మేవేరా ఎన్ని గుండెలరా మీకు మమ్మల్ని చంపాలని చూస్తారా రేయ్ మేం తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేస్తాం ఏంటి రేయ్ నాగరాజ్ తెట్లేదు కాటడిపోద్ది నాగరాజ ఆడవడరా మేమే నేను నాగరాజు నువ్వు పెద్ద నాగరాజు మంది నాగలోకం వయ్యా పాతాల్లోకం నీ యమలోకం మీరిచ్చిన ఒక్క స్ట్రోక్కి మా వాడు పిచ్చిమలోకంలా మాట్లాడుతున్నాడు ఈసారి వదిలేసేయండి వదిలేస్తాం మా మాట విని మర్యాదగా అమెరికా వెళ్ళిపోండి లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చస్తారు అలాగే ఇదే మీ క్లాస్ వార్నింగ్ వెళ్ళండి వెళ్ళండి వీడు ఫిక్స్ అయిపోయాడు వచ్చేసారా అయితే గెస్ట్ హౌస్ లో దింపేయండి రెండయ్య జంట కౌలు ఏంటో చెప్పండి ఎలాగా మీ ఇద్దరు ఒక మెళ్ళలో రెండు తాళిబొట్లు కట్టడానికి నిశ్చయించుకున్నారు కాబట్టి మీ అమ్మా నాన్న వాళ్ళని పిలిపిస్తే కట్న కానుకల గురించి మాట్లాడుకోవచ్చు మా వాళ్ళకి కానుకలు అవి నచ్చవు మీరు ఇవ్వాలనుకుంది మాకు ఇచ్చేయండి మీ ఇద్దరికి మా అమ్మాయిని ఇస్తున్నా నచ్చాలదు కానీ మా ఇంట్లో వాళ్ళు రారే వచ్చారు నేనే పిలిపించా అమ్మని బలే ఇరికించేశాడు మురుగా జాగ్రత్తగా మేనేజ్ ఓకే ఓకే ఒరే మురుగా కోడల పిల్ల రొంబ బాగుందిరా ఈ అమ్మాయిని చూసారు రంగారావు ఫ్యామిలీ ఏడ్చి సావాలా డన్ అందరికి తీసుకురా నాన్న వెయిట్ చేస్తున్నాడు అప్పా ఒక అర్జెంట్ వేలర్ వెళ్దాం ముఖ్యం నాన్న వెయిట్ చేస్తున్నారా బొట్టు హెయిర్ స్టైల్ తొందరగా మార్చుకొచ్చే నాన్న ఎలా ఉన్నారు బాగున్నాను రా అమరాలేదా నీ పెళ్లికి వస్తుందిలేరా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి నాన్న ఈ అమ్మాయి నాకు తెలుసులేరా నువ్వు ప్రేమించిన అమ్మాయిగా నీ పేరేంటమ్మా శశిరేఖ బాగుందమ్మా రేవిశ్వ నీ సెలక్షన్ అదిరిందిరా
కోడల పిల్ల కుందన బొమ్మలా ఉంది. హలో నమస్కారం ముచ్చయ్య గారు, మమ్మల్ని హైదరాబాద్ పిలిపించినందుకు రొంబ సంతోషం. ఆ చెప్పండి. ఇటివరా కోడల పిల్ల బంగారు బొమ్మలా ఉంది ముచ్చయ్య గారు. బంగారు బొమ్మ కాబట్టే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరా? ఇద్దరేంటి? అవును, విశ్వామురుగాలు ఇద్దరు కలిసి శశిరేఖని పెళ్లి చేసుకోబోతున్నారు. ఇద్దరికి పిచ్చి పట్టిందిరా? పిచ్చి కాదు, కొవ్వు ఎగదట్టింది. పెళ్లి వద్దు, ఉద్యోగాలు వద్దు, వెంటనే సూట్ కేసులు చదువుకుని బయలుదేరండి. మేమే స్కూల్ పిల్లలం కాదు, చెప్పగానే బ్యాగులు చదువుకుని బయలుదేరడానికి. బయలుదేరపోతే కాలు చేతులు వెలకొట్టి మళ్ళీ తీసుకెళ్తాం. మేము చేసుకుంటే ఈ అమ్మాయి చేసుకుంటాం. ఏంటి చేసుకునేది? ఈ అమ్మాయి ఏమైనా ప్రాపర్టీ అనుకుంటున్నారా షేర్ చేసుకోవడానికి? మీరు ఎన్న చెప్పండి. ఈ అమ్మాయి మా వైఫ్. ఈ అమ్మాయితోనే మా లైఫ్. మేము అలా ఫిక్స్ అయిపోయాం. అందులో చేంజ్ ఉండదు. ఆ చేంజ్ ఉండదని చెప్పగానే చేతులు పూటి వెళ్ళిపోవడానికి మేము ఇలా వ్యధానం కాదు. మీరే కాదు, ఆ పిల్ల వాళ్ళ బాబు ఎవరు ఒప్పుకున్నా ఈ పెళ్లి జరగదు. నువ్వు పదరా. మీకేంటి సార్, తాపి ధర్మారావు హ్యాపీగా ఉన్నారు, నాకు నా కొడుకు హనీమూన్ జరుగుతుందో లేదో చచ్చిపోతున్నావు. నీకేం సార్ చెప్పాలన్నా? మనం నాగలోక వాసులు, మనకు సావలేదు. నాగలోకం ఏమిటి? వాడో పిచ్చిమాలోకం ఏదో మాట్లాడతాడు. ముందు మా పెళ్లి సంగతి చెప్పండి. ఏం కంగారు పడకండి, ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఏ తండ్రి ఒప్పుకోడు. అందుకే వాళ్ళ అబ్బాయిలు కూడా పిలిపించారనుకోండి. కానీ మీరు మా అమ్మాయిని తీసుకుని అమెరికాకి వెళ్ళడం ఖాయం. నా కొడుకు సంగతి ఎలా ఉందండి? ఒకవేళ కుదిరితే ఆ మహిళా సంఘం అధ్యక్షురాలి. ముందు వాడి పెళ్లి కానివ్వండి. ఇదిగో మీరందరూ ఏ ఊహించు చేసుకున్నారు కన్నా ఎడం తొడవు అదిరిపోతుంది. మా హోల్సేల్ గా అదురుతున్నాయి. బావ గారు సంబంధి బుచ్చయ్య బావ గారు వణకం వణకం. అంతా కట్టకట్టుకుని వచ్చారు, ఊరేడిపోతున్నారా? ఇప్పుడే ఊరెందుకు సంబంధి? ఇంత కళ్యాణం పండి, రెండు కొడుకుల్ని ఒరు కోడల్ని పాతి అప్పురం పోలాం. సగం సగం తెలుగు మాట్లాడి చంపేస్తున్నావయ్యా, పూర్తిగా తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏమీను లేదు తమ్ముడు గారు, ఈ వివాహ మహోత్సవమును మేమంతయు బ్రహ్మానందముతో అంగీకరించుచున్నాము. ఒప్పుకుంటున్నారా? శీఘ్రమా కళ్యాణం పనిట ఎల్లారికో రొంబ సంతోషమా ఇరుకో. మీరు అసలు తల్లిదండ్రులేనా? మీరేదో బుద్ధి చెప్తానని వినిపిస్తే మీరు పెళ్లి కొప్పుకుంటున్నారా? వాళ్ళ పిచ్చే మీకు వచ్చింది. వారసత్వంగా నటులకు నటులు పుట్టొచ్చు, గాయకులకు గాయకులు పుట్టొచ్చు, పిచ్చి కొడుకులకు పిచ్చి తండ్రులు పుట్టడం పిచ్చి కాకపోతే. సంబంధి మా అబ్బాయిలిద్దరికి తనితనిగా మీ అమ్మాయిని ఇస్తామని ప్రామిస్ చేసి ఉంటారు కదా. పెళ్లి కాకపోతే చచ్చిపోతాం అంటున్నారు. ఇద్దరు మొగాళ్ళు ఒకే ఆడపిల్లని చేసుకునే బదులు చావడమే మంచిది. మేము అదే అనుకున్నాం, కానీ ఒకే ఆడపిల్లని చేసుకోవడంలో ఉన్న సౌలభ్యం ఏమిటో మా వాళ్ళు మాతో కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు, మమ్మల్ని ఒప్పించారు. ఏంటి పెళ్లి జరిగితే రాలంట? అంతేగా, ఓకే అయితే మేము ఒప్పుకుంటున్నాం, చేసేద్దాం. మీరెవరా ఒప్పుకోడానికి? నేను ఈ పెళ్లి చెయ్యను గాక చెయ్యను. నువ్వేంటి చేసేది? మేమే చేసుకుంటాం. పంతులు గారు, ఈ నిశ్చితార్థం పత్రిక చదవండి. రాబోయే పుష్యమాసంలో రంగారావు దంపతుల కుమారుడు చిరంజీవి విశ్వం కు, అలగవేలు దంపతుల కుమారుడు చిరంజీవి మురుగను, శ్రీశ్రీ బుచ్చయ్య గారి ఏకైక కుమార్తె శశిరేఖను వీరిరువురికి ఇచ్చి వివాహము చేయుటకై మూడు పక్షముల పెద్దలచే నిర్ణయించటమైనది. బావగారు, ఈ ట్రిప్ మీరు టికెట్లు తెప్పిస్తే మేము అమెరికా వెళ్ళిపోతాం. అమెరికా కాదు, నాగలోకం. అదేంటి పెళ్లి చూడరా? క్యాసెట్ పంపిస్తే కాస్త ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి చూపిస్తాను. మంటన్న తగ్గుద్ది. ఇడియట్స్. ఏం చేయమంటారండి? మా వాడి పెళ్లి ఎలా జరిగేటట్లేదు. ఆ మహిళా మండలి అధ్యక్షురాలతో మాట్లాడి నాకేమైనా ఛాన్స్ ఉంటుందేమో చూడండి. పైరాజు, ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. ఇంతకీ బాలరాజేడి, బాలరాజు ఏడి అడుగు. పగులుతోందేమో కలిపదా. ఏం చెప్పమంటారండి? మూడు రోజుల నుంచి ఇదే గొడవ. నాగలోకం అంటాడు, పోయా యమలోకం అంటాడు, శశిరేఖన చెల్లెలు అంటాడు. నాకేమీ అర్థం కాదు. కాసేపట్లో అన్ని సెట్ అవుతాయి. నాగినిలా వస్తున్నా కౌగిలినే. నా పేరు బాలరాజు కాదు, నాగరాజు. ఏంటది? ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్. ప్రిన్స్ ఆఫ్ స్నేక్స్? ఏం పేరు? బాలరాజు. ఏ లోకం? భూలోకం. శశిరేఖ ఎవరు? నేను పెళ్లి చేసుకోబోయ్ అమ్మాయి. వెళ్ళు బాయ్. నాగరాజు ట్రీట్మెంట్ ఇచ్చినా సరే ఆ బాలరాజు గడి ఇండియా వదిలి వెళ్లేదంటే వాడు శశిరేఖను పెళ్లి చేసుకునే ఉద్దేశంలోనే ఉన్నాడనమాట. వాళ్ళు అమెరికా వెళ్ళిపోతామన్నా ఈ బుచ్చేగాడు వాళ్ళని వాళ్ళని చేయలేడు. ఎటువంటి పరిస్థితుల్లో బుచ్చేగాడు గెలవడానికి వీలు? మేము లేనప్పుడు ఆ బాలరాజు గడు తోక జాడిస్తే కట్ చేస్తా. అక్కర్లేదు, వాడికి ఇంకో జన్మ చూపించండి. ఈసారి గెటప్ వేస్తే శశిరేఖ సొంత చెల్లెలని ఫిక్స్ అయిపోవాలి. ఓకే, వాడికి ఏ గెటప్ వేయాలో నేను థింక్ చేస్తా. హాయ్, నమస్కారం నాగరాజు. నాగరాజు లేడు, ముగరాజు లేడు, ఐఎమ్ బాలరాజ్. శశి, నీకు విషయం తెలుసా? ఏంటి?
మన ఇద్దరికి రాక్షస వివాహం చేస్తున్నారు. అంటే బలవంత పెళ్లి. ఎప్పుడు? అబ్బా ఇవన్నీ శ్రీకృష్ణకి చెప్పకూడదు.